మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీకు కూడా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ వెళ్ళి సేఫ్టీ అక్కడ ఉన్న వాళ్ళని చేసే ఉంటారు, అలాంటి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మా ఎక్స్పీరియన్స్లో చాలా చాలా ఫైర్ అండ్ సీరియస్ ఫైర్స్కి వెళ్ళాము. తర్వాత ఏంటంటే గుడిసెల్లో ఉండిపోయిన వాళ్ళు రెస్క్యూ చేయడానికి వెళ్ళాము, చేసాము, అంతా చేసాము. తిన్నాము. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. బీచ్లో అపార్ట్మెంట్ ఉంది, బీచ్ పక్కన ఆపోజిట్లో ఒక బిల్డింగ్, హైరాజ్ బిల్డింగే. నా టైంలో ఫైర్ జరిగింది, ఫైర్ జరిగితే వెళ్ళాము. ఫైర్ ఎందుకు జరిగింది ఏమిటి, తర్వాత ఒక బెడ్రూమ్ కాలిపోయింది, అది చేసింది ఎందుకు జరిగింది ఏమి చూస్తే విచారిస్తే, అది టీవీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఓకే, ఎందుకు జరిగింది అంటే అక్కడ బీచ్ దగ్గర సాల్ట్ ఉంటుంది కాబట్టి వైర్లో మొత్తం ఎంప్టీ అయిపోయింది. ఎంప్టీ అయిపోతే రెండు కలిస్తే ఏమవుతుంది, స్పార్క్ వస్తుంది, షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. లేబుల్ కట్ అయిపోతే ఏమవుతుంది, వైర్లు రెండును రాగి వైర్లు ఉంటాయి, ఆ రెండు టచ్ అవ్వడం వల్ల ఫైర్ జరిగింది. దానివల్ల ఎందుకంటే అక్కడ బిల్డింగ్లు చూడండి మీరు ఎప్పుడు, అన్ని ఇన్స్టలేషన్స్ ఉన్నాయి బీచ్ ఆర్కే బీచ్లోను. ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే చూడండి, అవి డస్ట్ పట్టిస్తుంటాయి, హైడ్రెంట్స్ పనిచేయవు, ఏ మెటీరియల్ పనిచేయదు. మరి జరగకపోతే ఏం జరుగుతుంది, దానివల్ల ఏమైనా నష్టం వచ్చిందా వాళ్ళకి ఏమైనా? తర్వాత అది మేము వెళ్ళి దాని ముందు మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా, ఇంజరీ మెయిన్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఉన్నారా చెక్ చేస్తాం, వాళ్ళని రెస్క్యూ చేస్తాం. ప్రాణం రక్షించడం మా ప్రథమ కర్తవ్యం, ప్రాణాలు రక్షిస్తాం, ఆ తర్వాత ఫైర్ ఫైటింగ్ చేస్తాం. నా ఎక్స్పీరియన్స్లో ట్రైన్ యాక్సిడెంట్స్కి వెళ్ళాము, బస్సు యాక్సిడెంట్స్కి వెళ్ళాము, అవి వెళ్ళాము, చేసాము, రెస్క్యూ చేసాము, చేసాము, అందు చేసాము. దానికి అక్కడ జరిగిన తర్వాత ఆర్పడమే సార్. అలాగే పాల్కొండలోని విన్నాను, పాల్కొండలో ఒక ఫ్లడ్స్లోని మీరు కొట్టుకుపోయారు, 2 డేస్ వరకు ఇంట్లో కూడా చెప్పేశారు మీరు ఇంకా లేరు కొట్టుకుపోయారని. ఆ సిచ్యువేషన్ అదేంటి, అసలు ఆ స్టోరీ ఏంటో మాకు చెప్తారా? జనరల్గా ఫ్లడ్స్లో ఏంటంటే వాళ్ళు రివర్లో వెళ్ళిపోతుంటే వాళ్ళని ఏం చేయలేము, వాళ్ళకి ఏం చేస్తామంటే మా దగ్గర రోప్స్ ఉంటాయి, రోపులు పెట్టి చేసి వాళ్ళని చేసి చేస్తూ ఉంటాం. జనరల్గా మేము ఎంటర్ అయ్యింది బోలైన వేసుకొని తర్వాత రోప్ పట్టుకొని చేసి రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి రెస్క్యూ చేస్తాం. రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళని వాటర్ పోయింది, దాని ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అన్నీ ఉంటాయి, ఫస్ట్ ఎయిడ్ చేయడం అవన్నీ చేసి అప్పుడు అంబులెన్స్లో హాస్పిటల్ పంపిస్తాము. అది జరిగింది. వెళ్ళ పడిపోయిన వాళ్ళు కూడా తీసాము, చాలా చాలా కేసులు చేసాం, నెంబర్ ఆఫ్ కేసెస్ వైజాగ్లో ఉన్నాయి. తర్వాత ఎక్కడన్నా వెళ్ళ పడిపోయిన వాళ్ళని కూడా లాడర్ వేసి లాడర్ తోటి వాళ్ళని రెస్క్యూ చేసి మేము సేఫ్టీ మెజర్స్ పెట్టుకుంటాం, రోప్ కట్టుకొని దిగిన వాళ్ళకి వాళ్ళకి స్విమ్మింగ్ ఏవైనా స్విమ్మర్ అయినప్పుడు కూడా హెడ్ ఇంజరీ జరుగుతుంది, రాళ్ళే ఉంటాయి, హెడ్ ఇంజరీ వల్ల అన్కాన్షియస్ అయిపోతారు. కాబట్టి అలాంటప్పుడు రోప్ కట్టి బోలేనేస్ రోప్ కట్టి పైన పట్టుకొని వాళ్ళని రెస్క్యూ చేసి చేస్తాం. అలాగే సీలో పడిపోయిన సముద్రంలో కూడా కేరళలో వచ్చి దానికి బిల్డింగ్లు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు రాళ్ళ మీద నిలబడి చేశారు, ఎక్కువ కరెంటాలు వచ్చి కొట్టుకుపోయారు. మేము వెళ్ళి వాళ్ళకి రెస్క్యూ చేస్తాం, లాడర్ వేసి తాళ్ళు కట్టి చూసి రెస్క్యూ చేస్తాం. అసలు ఆ 2 డేస్ ఏమైంది అసలు మీకు, ఆ 2 డేస్ మీరు ఫ్లడ్స్లో కొట్టుకుపోయారు కదా, అసలు ఎందుకు అది జరిగింది? ఎందుకు జరిగింది అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు మామూలుగా దిగి మామూలుగా జనరల్గా ఉన్నారు, ఏదో నడిచి చిన్న త్రోవని నడిచి వెళ్ళిపోతాం అనుకున్నారు, ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోతున్నారు, కొట్టుకుపోతుంది, స్పీడ్ ఎక్కువైపోయి. మీరు 2 డేస్ కనిపించలేదు కదా, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు కదా మీరు ఇలా ఫ్లడ్స్లో వెళ్ళిపోయారు. హెలికాప్టర్ అది పెట్టి రెస్క్యూ చేసి చేసాము, కలెక్టర్ దగ్గర నుండి పోలీసు ఫైర్ అని చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి తీసి డెడ్ బాడీస్ని తీసాము. సార్ అలాగే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ బ్లాస్ట్ ఎక్కువ బ్లాస్ట్ ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరగ, అది మీరు ఎలా కంట్రోల్ చేస్తారు ఆ టైంలోని? ఎనీ ఫైర్ జరిగినప్పుడు సరే మనకు అక్కడ నేచర్ ఆఫ్ ఫైర్ బట్టి అది ఆయిల్ ఫైరా లేకపోతే వాటర్ కార్బనైసెస్ ఫైర్సా ఏమి తింటుందో గ్యాస్ ఫైర్సా ఏమిటని చూస్తాం. చూసాక ఆ నేచర్ ఆఫ్ ఫైర్ బట్టి మా వెహికల్ తీసుకెళ్ళి వాళ్ళకి ముందు ఏంటంటే ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా, సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఎలా కాలిపోతుంది, గుడిసెలు ఎలా కాలిపోతాయి,
పక్క హౌస్కి కాదకుండా వాటర్ స్ప్రే చేస్తాము ఫస్ట్, ఎక్స్టెండ్ అవ్వకుండా వాటర్ ఫైర్ స్కూల్ చేసి దీన్ని కూడా ఒక వెహికల్ పెట్టి దీన్ని ఫైర్ కంట్రోల్ చేస్తాము, బ్రాంచ్ పైప్ పెట్టి వాటర్ పెట్టి కంట్రోల్ చేస్తాము. సో అదే మేము ఇండస్ట్రీస్ ఉందనుకోండి, సపోజ్ ఇండస్ట్రీస్లో అయితే వేరేగా ఉంటుంది, అది కెమికల్ ఫైరా లేదంటే ఏం వేస్ట్ మెటీరియలా ఏమిటో దాన్ని బట్టి ఫైర్ దీన్ని బట్టి సూటబుల్ ఫోమ్ కానీ డీసీపీ కానీ సిఓటో కానీ దాన్ని ఫైర్ ఎక్స్టింగ్విష్ ఫైర్ ఆగుతాము.